ఒకసారి ఎదురుగునిచ్చారో ఫోటో తీసుకుందాం కొంచెం ఎందుకు జరగండి వాళ్ళకి ఎదురు నుంచో అమ్మ కొంచెం అక్కడ నుంచో అమ్మ అన్నయ్య ఎదురు నుంచో दिवंगत महाने मरण लेन इपड़ स्वर्गीय राजशेखर रेड्डी गारी रोज राष्ट्र प्रभुत्म रैत दिनोत्सव राजशेखर रेड्डी गारु प्रतिपक्ष में आये पादयात्रा రైతులకు చిత్తులు చిత్తులు చెప్పడం తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్ల రైతులు చిత్తులు చేసుకోవటం అట్లాగే ఆరోగ్యశ్రీ కానీ పేద విద్యార్థులకు ఫీజులు రీయింబర్స్మెంట్ కానీ 104 108 వెహికల్స్ పెట్టడం కానీ అనేక రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మంచిగా రాజశేఖర రెడ్డి గారు అట్లాగే రైతులకు నీళ్లు కావాలి ఈ నీళ్ల కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో మహానాయకు అనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకేసి రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ అందించే సుమారు 10,000 పైన రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రం మొత్తం పెట్టడం జరిగింది అట్లాగే ప్రతి రైతుకి కూడా కౌలు రైతులకి దేవాదాయ భూములు చేసే వాళ్ళకి ఎస్ఐన్ ల్యాండ్ చేసే రైతులకు కూడా సంవత్సరానికి 13,500 రూపాయలు పెట్టుబడి రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ మీదని ఒక 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ వ్యతిరేకంగా నివారణ మీదని అదేవిధంగా రైతులకి 90,000 కోట్ల రూపాయలు బ్యాంకులు డబ్బులు ఇస్తే వీళ్ళల్లో ఏ రైతులు అయితే కరెక్ట్గా ఇన్ టైం కడతారో వాళ్ళందరికీ కూడా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరించి లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం గత ప్రభుత్వం బకాయిలన్నింటినీ కూడా ఈరోజు చెల్లించడం ఈ రకంగా వ్యవసాయానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎంతో ప్రయారిటీ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరింత అడుగు ముందుకే ప్రయారిటీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటే ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు అనేక రాజకీయ పార్టీలు అనేక మేనిఫెస్టోలు చూశారు కానీ ఇంత ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తూ ఉన్నాం కేవలం సంవత్సరం కాలంలో మేనిఫెస్టోను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే రైతు దినోత్సవం సందర్భంగా మహానాయకు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒకసారి స్మరించుకుంటున్నాం రైతాంగం సంతోషంగా ఉండటం జరిగింది రాజశేఖర రెడ్డి గారి 6 ఏళ్ల కాలంలో రైతాంగం మోములో చిరునవ్వు తప్ప వేరే ఏమీ కనిపించనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇవాళ మనం పెట్టినటువంటి ప్రతిదీ కూడా అది పోలవరంగానేవండి పులిజంతలు కానివ్వండి అదే అంద్రీనేవా కానివ్వండి గండికోట కానివ్వండి ఎలుగోడు కానివ్వండి నాగావళి కానీ వంశధార కానీ చిత్రావతి కానీ ఏదైనా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చేసినటువంటివి ఇవాళ తెలంగాణలో కూడా వాళ్ళు పంట పండించుకునేటువంటి కాళేశ్వరం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ప్రాణహిత చేవేళ్ళ ఆ రోజు డిజైన్ చేసినటువంటిది అది కూడాను
ఇవాల్ తెలంగాణలో కోటి ఎకరాలు నీళ్లు వచ్చేని అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ముందు చూపే అది కూడానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్ర రైతాంగం సంపూర్ణంగా సంతోషంగా ఉన్నది కాబట్టి ఈవేళ అప్పుడు రైత దినోత్సవం జరుపుకోవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం అట్లానే జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేశారు ముందుగా రైతాంగానికి వారి వారి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను పెట్టి వారికి కావాల్సినటువంటి ఎరువులు విత్తనాలు పురుగుమందులు మరి వ్యాపారంలో మెళుకువలు నేర్పేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకోవడం జరిగింది అంతే కాకుండా రైతు భరోసా కేంద్రాల వద్ద మీరు ఎక్కడన్నా ఒక మేట నొక్కితే ప్రపంచంలో ఎక్కడ ఏ మార్కెట్ ఉంది ఎక్కడ అమ్ముకోవచ్చు మనం రైతాంగానికి తెలిపేటువంటి వివరాలు కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి వల్ల ఇవాళ మళ్ళీ ఆ బకాయిలన్నీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కట్టేటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం మరి జీరో వడ్డీకే రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇంకా రైతు యొక్క భరోసా రైతాంగానికి మే నెల వచ్చేటప్పటికే 13,500 రూపాయలు వారికి మరి భరోసాగా వ్యవసాయం చేసుకోవడానికి ఉత్తర ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం మనందరికీ తెలిసినటువంటి విషయం